ఇంకెవరు? అదిగో ఆ సూర్యుడు. ఈజ్ నెంబర్ వన్. ఎందుకు? ఎందుకంటే సూర్యుడు ఉదయిస్తేనే లోకానికి వెలుగు, దయతలిస్తేనే లోకానికి బ్రతుకు. అందువల్లే ఈజ్ నెంబర్ వన్. అలాగే ప్రతి కుటుంబంలో పెద్దవాడు ఆ కుటుంబానికి నెంబర్ వన్. తమ్ముడు చెల్లె కంటే నేనే పెద్దవాడిని కాబట్టి నేనే నెంబర్ వన్, నేనే నెంబర్ వన్, నేనే నెంబర్. విజయ్, నెంబర్ వన్ స్థానం బిరుదు కాదు, బాధ్యత. లుక్ విజయ్, సహనం ఉన్నవాడే సింహాసనం ఎక్కడానికి అర్హుడవుతాడు, బాధ్యతలు స్వీకరించిన వాడే నెంబర్ వన్ స్థానం పొందుతాడు. ప్రస్తుతం నేను నెంబర్ వన్, అమ్మ లేదు కాబట్టి నా తర్వాత నువ్వే నెంబర్ వన్. అండర్స్టాండ్? ఓకే రెడీ. బాబు విజయ్, మీ నాన్నగారు చనిపోయాక ఆస్తంతా అప్పులకే సరిపోయింది. అపురూపంగా పెరగాల్సిన మీరు అనాథలు అయిపోయారు. సార్, నేను బ్రతికుండగా వీళ్ళు అనాథలు కారు సార్. బాబు, ఇంతకన్నా మీకు సహాయం చేయలేను. వద్దు సార్, ఇవాళ మీరు జాలిపడి ఇచ్చే డబ్బు నన్ను గాలి మనిషిని చేస్తుంది, అది నాకు ఇష్టం లేదు. కష్టం చేసి డబ్బు సంపాదిస్తాను, నా తమ్ముడికి నా చెల్లెలకి మా డాడీ లైన్లో తెలియకుండా పెంచుతాను. Ah!
ఏంటమ్మా అన్నయ్య పిల్ల ఇక్కడ టీవీ బాగు చేసి మోటార్ బైక్ మీద ఇప్పుడే వెళ్ళారమ్మా ఎక్కడికి రోడ్ నెంబర్ 12 డోర్ నెంబర్ 381/2 ఏ చందు అన్నయ్య ఇక్కడ ఇప్పుడే వెళ్ళారమ్మా ఎక్కడికి రోడ్ నెంబర్ 85 కి అక్కడ నుంచి షాప్ కి వెళ్తానన్నారు అయితే షాప్ దగ్గర వెయిట్ చేయడమే బెటర్ ఇలా కటింగ్లు కొడుతున్నావంటే పర్సనే కాదు నిన్ను కూడా ఎత్తుకుపోతారు పై పర్స్ తెచ్చుకో ముందు ఏంటి గురుజీ వెళ్ళి రేంజ్ పట్టరా ఓకే గురుజీ బాబు విజయ్ ఏమిట్రా అలా చూస్తావు చెల్లెల కోసం తమ్ముడి కోసం ఎన్నాళ్ళు ఇలా రెక్కలు ముక్కలు చేసుకుంటావు బాబు కంటికి నిద్ర పంటికి తిండి లేకపోతే ఒంటికి కష్టం నాయనా అని మనకే గనక అమ్ముంటే ఇలా అడిగేది కదా ఏమిటే నీ గోళ రిపేర్ చేయాల్సిన టీవీలు చాలా ఉన్నాయి వేళకి అన్నం తినకపోతే నువ్వు రిపేర్ అయిపోతావు బిగ్ సోదరా తిను నువ్వు తిన్నావా అన్నయ్య ఉమ్మడి కుటుంబం పండంటి కాపురం గ్యాంగ్ లీడర్ పచ్చని సంసారం క్యాసెట్లు కావాలా ఆ సినిమాలన్నింట్లోనూ బిగ్ బ్రదర్ అంటే నంబర్ 1 ఎంతో కష్టపడి నంబర్ 2 ని చదివిస్తే ఇంటర్వెల్ కి నంబర్ 2 గాడు నంబర్ 1 కి హ్యాండ్ ఇచ్చేస్తాడు నువ్వు అదే టైపా రవి అన్నయ్య ముగ్గురొస్తేనే కానీ దీని వాగురు తగ్గదు పెళ్లి చేసి అత్తారింటి పంపించాయి తథాస్తు విజయ్ బాబు అమ్మాయిని చూసుకోవడానికి మొన్న చెప్పిన పెళ్లి సంబంధం వారు మంచి రోజు చూసుకుని వస్తామన్నారు సరిపోదు పిల్లల్ని కనగానే తల్లివి కావు వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవాలి కటింగ్ లేపు నీకే జీవితంలో ఏ ఎక్కువ చోట అన్ని అనుభవించావు అది కాదు పాపం ఈ పసుకందు ఏం అనుభవించిందని అలా నిర్లక్ష్యంగా రోడ్డు మీద వదిలేసావు నా మాట విను విన్నాను భూమికి కొండలు భారం కాదు తీగకి కాయలు భారం కాదు తల్లికి బిడ్డ భారం కాదు కాకూడదు కారాదు బాబు ఈ పాప మా పాప సమయానికి వచ్చి దేవుళ్ళ కాపాడావు నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను ఏంటి నీ కంటికి నేను బిడ్డల తల్లిలా కనబడుతున్నానా నేను జీవితంలో ఏ టు జెడ్ అన్ని అనుభవించేసిందనిలా ఉన్నానా అది భూమికి కొండలు భారం కాదు తీగకు కాయలు భారం కాదు అంటూ భారీ భారీ డైలాగులతో లెక్చర్ కొడుతున్నావా నేను అన్నది పైగా కట్టింగులు కొడుతున్నానంటావా కన్న పిల్లని పిల్లల తల్లిలా కనబడుతున్నానా నీకు అంటే వేగంగా పెళ్లి కాలేదా కాలేదు అయితే పిల్లలు కూడా లేదా ఎవరు బాబు ఇతను ఇతను ఇంట్లో పనిచేసే నౌకరు పాపం మెంటలు వచ్చింది ఏం బాబు ఎందుకు వచ్చింది మా మెంటలు ఈ ఇంటి వానరు అదో టైపు ఆయన చేష్టలు భరించలేక మెంటలు వచ్చింది ఇంతకీ తమరెవరు బాబు నా పేరు దాసులే ఈ ఇంటి పని వంట పని తోట పని చేయడానికి 5 ఇయర్స్ కాంట్రాక్ట్ మీద వచ్చా సర్లే మెంటల్ రాగానే ఫోన్ కొట్టు వస్తాం మెంటల్ వస్తుందంటాడేంటి యజమానులు ఉన్న తర్వాత రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు వాళ్ళని అర్థం చేసుకొని నడుచుకోవాలి కానీ మెంటల్ వస్తుంది అంటే ఎలా భలేవాడివే బాబు సార్ అయ్యా అయ్యా ఎక్కడున్నారు మీరు ఆహా బాస్ పొద్దున్నే డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నాడు పొద్దున్నే డాన్స్ ఏమిటు లేదు
బాబోయ్, ఇదేంటి ఫస్ట్ లుక్ లోనే ఇంత స్ట్రోక్ ఇచ్చాడు? పోరి నాయనో. ఏంటిది ఈ మ్యూజిక్ కి రాళ్లే డాన్స్ చేస్తే వీడేంటి పూజ చేస్తున్నాడు? ఒరే పూర్ ఫెలో, ఇలాంటి డీటెయిల్స్ అన్ని నీకెందుకురా? యజమానుల తర్వాత రకరకాలుగా ఉంటారు, వాళ్ళతో అడ్జస్ట్ అయిపోవాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఎవరది? ఓ దాసు, నువ్వా? ఎస్ సార్. పళ్ళు చేరావా? చేరాను సార్. ఏ యు నాతి. హిందూ పేపర్ తెమ్మన్నాడు, నన్ను చదవమంటాడేమో. ఇది కూడా సార్ పేపర్ తెచ్చావా? తెచ్చాను సార్. చింపు, నువ్వు సరిగ్గానే విన్నావు, చింపు. సార్ చింపు. అలాగే. ఇంకా చింపు, ఇంకా చింపు, చింపు. ఇంకా చింపు. ఇంతింతగా చింపు సార్. ప్రపంచంలో ఇంతకంటే ఇంకెవడు చింపలేడు సార్. వెరీ గుడ్. ఇవన్నీ అతికించు, సాయంత్రం వచ్చి చదువుకుంటాను. ఇవన్నీ అతికించనా? సాయంత్రం వచ్చి స్నానం చేసి లుంగి కట్టుకొని చదువుకుంటావా? ఎంత జ్ఞానంరా నీకు. సుబ్బారావు గారు. ఏమిటండి? యాభై ఏమిటండి? బెగ్గింగ్ సార్, బెగ్గింగ్. ఐ ఆమ్ బెగ్గింగ్. అడుక్కుంటున్నాను. ఓన్లీ 50 లేదా ఇఫ్ నాట్ 25. సారీ సార్. హలో సార్. హలో. నా కూతురు నన్ను కెంటేసింది, నేను ఇప్పుడు అనాథం. బెగ్గింగ్, ఐ ఆమ్ బెగ్గింగ్. మీరు ఇచ్చినా పర్లేదు, ఓ 50 కొట్టండి. 50? ఓన్లీ 50 లేదా ఇఫ్ నాట్ 25. సారీ సార్. నాన్న, నాన్న, ఎప్పుడైతే నువ్వు నాకు 50 ఇవ్వనన్నావో అప్పటి నుంచి నువ్వు నా డాటర్వి కాదు, నేను నీ ఫాదర్ని కాదు. ఇప్పుడు నువ్వు నా కూతురు. అదే ఏడుస్తున్నావెందుకమ్మా? అప్పుడెప్పుడు అమ్మ పోయినప్పుడు ఏడ్చాను, ఇప్పుడు నువ్వు పోనందుకు ఏడుస్తున్నాను. అది సీను. అర్థమైందా? అర్థమైంది సార్. కాకపోతే అడ్వర్టైజ్మెంట్ లో కూడా రేపు లేవటండి. ఇది కరాటే సంబంధించిన యాడ్. నువ్వు చిత్రగారిని రేపు చేయడానికి అలా వెళ్తావు. ఆవిడ కిందకి చూసేసరికి అక్కడ కరాటే నేర్చుకోండి అన్న స్కూల్ బోర్డు కనపడుతుంది. అంతే, ఫట్ 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 కట్ చేసేటప్పటికి చిత్రగారి ఫేస్ మీద ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోండి అన్న టైటిల్స్ పడతాయి. ఎలా ఉంది సీను? అద్రిపోయింది. వండర్ఫుల్. కమ్ ఆన్ టేక్. రెడీ సార్. పొజిషన్స్ రెడీ. పొజిషన్ ఇదే. పొజిషన్ క్లియర్ ది ఫీల్డ్. క్లియర్ ది ఫీల్డ్. బాబా తీసుకో. క్లాప్. రెడీ టేక్ సార్. సౌండ్. రెడీ. టాప్. 52/1 take 1. యాక్షన్. నా పేరు రేపుల పాపారావు, నిన్ను రేప్ చేయకుండా వదలను. గట్టిగా పట్టుకున్నా వదలలేను. అమ్మా,
చేస్తున్నాను అనుకున్నావా? చేస్తే చేశాడు, మధ్యలో నీకేంటి? ఆహా, నీకేమిటి? వాడు రేప్ చేస్తే నీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుందని కొట్టాను, తప్పేంటి? ఆ తప్పేంటి అంట? నువ్వేం పెద్ద హీరోని అనుకుంటున్నావా? నా హీరోయిజం సంగతి నీకేం తెలుసు బోడి? నువ్వు ఇంకా జీరోవి. వెంటనే నోరు షట్ చేయకపోతే హట్మన్ కొడతాను. షూటింగ్ పాడు చేసింది నువ్వు, నన్ను షట్ అప్ అంటావా? ఏదో పొరపాటును కొట్టాను, అతనికి క్షమాపణ చెప్పుకోవడానికి వచ్చాను. నువ్వు నచ్చకపోతే కసకసమ నవ్విస్తాను. నవ్విస్తావు పద. కాలు కొంచెం కదల్చండి. సెంటీమీటర్ కూడా కదల్చలేను. అలా అంటే ఎలా? కొంచెం కదల్చండి. నా వల్ల కాదు. నవ్వుతున్నావు బాబు? పైగా అసలు నవ్వేలా వస్తుంది పాపం. రేపు అతనికి పెళ్లి చూపు, పెళ్లి కూతురికి మొహం ఎలా చూపిస్తాడు? పెళ్లి చూపులా? మై గాడ్, మర్చిపోయానే. ఏ, నీకు కూడా పెళ్లి చూపులా? నాకు కాదు, మా చెల్లెకి. కొత్తగా మా అవతల పెళ్లి వారు వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయని అన్నయ్య. పక్కింటి సర్రజలాగా నాకు కూడా అమ్మ చేత తలదూపించుకోవాలని ఉంది. మనకు అమ్మా నాన్న లేరు కదమ్మా, అందుకని చదువు చెప్పేటప్పుడు నన్నే నాన్న అనుకో, ఆడుకునేటప్పుడు నన్నే ఫ్రెండ్ అనుకో, అలాగే తలదూపేటప్పుడు నన్నే అమ్మ అనుకో. అన్నయ్య చూడమ్మా, పెళ్లి చూపుల్లో తలెత్తుకుని ఉండాలి, పెళ్లి పందిట్లో తలదించుకుని ఉండాలి, పెళ్లి అయ్యాక తలమానికంగా ఉండాలి. అమ్మాయిని త్వరగా తీసుకురమ్మంటున్నారు, తీసుకురండి బాబు. పదమ్మా. అమ్మా, ఇంకా రెండు మూడు పెళ్లి చూపులు చూడాలన్నారుగా, అవన్నీ క్యాన్సిల్ చేసేయండి. ఇంకెవరినీ చూడాల్సిన అవసరం లేదు. సంగీతం నేర్చుకున్నావమ్మా? చెల్లాయికి నేర్చుకోవాలనున్నా, చిన్నప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల నేర్పించలేకపోయాను. నేర్చుకోకపోతేనే ఓ టూ ఇన్ వన్ టేప్ రికార్డర్ కొనిస్తే మా అబ్బాయి బోల్డ్ పాటలు వింటాడు. కొనిస్తాను. భరతనాట్యం ఏమైనా నేర్చుకున్నావమ్మా? చెల్లాయికి నేర్చుకోవాలనున్నా, ఆర్థిక ఇబ్బందుల వల్ల నేర్పించలేకపోయాను అంటావు. దాందే ఉంది నాయన, ఒక వీసీఆర్ కలర్ టీవీ కొనిచ్చావనుకో, బోల్డ్ డాన్సులు వాడే చూసుకుంటాడు. అలాగే కొనిస్తాను. మా అబ్బాయికి అమ్మాయి నచ్చింది. చెల్లెలంటే ప్రాణం పెట్టే నీ గుణము మాకు నచ్చింది. ఇకపోతే కట్న కానుకల విషయం అది. లత, ఒకసారి నువ్వు అలా లోపలికి వెళ్ళమ్మా, చెప్పండి. ప్రత్యేకంగా చెప్పడానికి ఏమున్నాయి? టేప్ రికార్డర్, టీవీ, వీసీఆర్ నువ్వే ఇస్తానన్నావు. ఇకపోతే మంగళసూత్రం, నాలుగు జతల గాజులు, మెల్లో గొలుసు, వెండి పళ్ళెం, వెండి చొంబు, మీ అమ్మాయికి మీరు ఇవ్వడం ఆనవాయితీ. మా అబ్బాయికి నాలుగు సూట్లు, మాకు పట్టుబట్టలు పెడితే చాలు. ఆ పైన లాంఛనాల కింద ఓ లక్ష రూపాయలు ఇస్తే సరే. అలాగే, మీరు అడిగినవన్నీ ఇస్తాను. అయితే ఇంకే శుభం. లక్ష అందగానే లగ్న పత్రికలు రాయించి పంపిస్తాం. వెళ్ళొస్తాం బాబు. వస్తామండి. పదండి. పద. ఏంటి గురించి ఆలోచిస్తున్నావు? లక్షణమైన సంబంధం కుదిరింది, కానీ లక్ష రూపాయలు కావాలి. ఎక్కడి నుంచి తేవటం అని ఆలోచిస్తున్నాను. ఆ మధ్య ఎవరో బ్రాందీ షాప్ పెట్టుకోవడానికి మన షాప్ ఇస్తే లక్ష రూపాయలు గుడ్ విల్ ఇస్తానన్నారు కదా, మన షాప్ ఇచ్చేస్తే? అన్నం పెట్టే అమ్మ చేయిని నరుకునే తచ్చు సలహాలు ఇంకెప్పుడు చెప్పకు. పోనీ లక్ష్మీపతి గారిని అప్పడితే. ప్రస్తుతానికి అంతకంటే వేరే మార్గం కనిపించడం లేదు. నువ్వేం పని మీద వచ్చావో తర్వాత చెప్తావు, కానీ ముందు నన్ను చెప్పండి. ఎంతో కాలంగా నా మనసులో ఉన్న మాట, మా అమ్మాయిని మీ తమ్ముడికిచ్చి పెళ్లి చేద్దామని. నీ అభిప్రాయం ఏమిటి? అది నా తమ్ముడు అదృష్టంగా భావిస్తాను. అడగగానే నువ్వు ఒప్పుకోవటం మా అమ్మాయి అదృష్టం, బట్ మీ తమ్ముడికి కూడా ఓ మాట చెప్తే. అవసరం లేదు సార్, రామాయణంలో ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు, భారతంలో నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు. ఆ తమ్ముళ్లకు తీసుకోని వాడు నా తమ్ముడు, ఈ అన్నమాట కాదనడు. అయితే ఇంకే మంచి రోజు చూసి ముహూర్తం పెట్టుకుందాం. వస్తానండి. అదేమిటి, పనేదో ఉండి వచ్చానన్నా చెప్పకుండానే వెళ్ళిపోతున్నావే? సహాయం కోసం వస్తే సంబంధం కలిసింది, వచ్చిన పని చెప్తే అపార్థం అవుతుంది. నోనో, ఇప్పుడు మనం బంధువులం, నువ్వు చెప్పకపోతే నేను ఫీల్ అయిపోతాను. మరేం లేదు సార్, మా చెల్లెలకి సంబంధం కుదిరింది. వెరీ గుడ్. కట్నం లక్ష రూపాయలు, అప్పు కోసం వచ్చాను. కానీ ఇప్పుడు అడిగితే నీ తమ్ముడికి కట్నం అడుగుతున్నావని నేను ఫీల్ అవుతాను, నువ్వు ఫీల్ అయిపోయావు, అంతేనా? చూడు విజయ్,
ఈ ఆస్తి ఐశ్వర్యం అంతా నా ఒక్కగాను ఒక్క కూతురుది. అంటే నీ తమ్ముడు డబ్బు నువ్వు తీసుకోవడంలో తప్పేమిటి? ఉండు, ఇప్పుడే వస్తా. ఇదిగో విజయ్, తీసుకో. థ్యాంక్స్ సార్, వస్తాను. అలాగే ఇలా అనుకుంటుంది కదా, రేప్ సీన్ స్టార్ట్ అవగానే నువ్వు దాన్ని సమాధిలో లాక్కి వెళ్ళి నిజంగానే రేప్ చేసి సినిమా షూటింగ్ అనుకుంటారు. ఆ జడ్జి కాల్ చేసిన జనం పట్టించుకోరు. ఓకే ఓకే. మేడం రెడీ, తీయబోయేది రేప్ సీన్. అబ్బా మళ్ళీ రేప్ సీనా? ఇది జూడో స్కూల్ అడ్వర్టైజ్మెంట్ మేడం. ఓకే రెడీ. ఫిల్ క్లియర్. రెడీ రెడీ. స్టార్ట్ కెమెరా, యాక్షన్. ఏయ్ దగ్గరికి రాకు. కంటికి నచ్చిన దాన్ని సెంటిమెంట్ ప్రకారం వదల్. ఇది నటన కాదే చిట్టి, నిన్ను నిజంగానే రేప్ చేస్తున్నా. మాధురి దీక్షిత్
Thank you.
పిలుస్తానన్నయ్యా. కాంతమ్మా, నీ కోడలు మహాలక్ష్మిలా ఉంది. లా ఏమిటి? సాక్షాత్ మహాలక్ష్మియే నా కోడలు. నిజమేనమ్మా, బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు, కోడలొచ్చిన వేళ విశేషం. 20 ఏళ్లగా సాగుతున్నటువంటి కోర్టులో కేసు మీరే గెలిచారు, 1 కోటి రూపాయల ఆస్తి కలిసి వచ్చింది. ఏమిటి నువ్వు చేస్తున్న పని? చేస్తున్న పని కాదు, ఇది చెయ్యాల్సిన పని. కోడల్ని కొడుకు నుంచి దూరం చెయ్యాలి. అదేమిటి? మహాలక్ష్మి ఇంటికి వచ్చింది కోడలు, మా పిల్లలు అడుగు పెట్టిన వేళ విశేషం. గెలవు అనుకున్న కేసు కూడా గెలిచాం, కోర్టు కలిసి వచ్చాయి. అది అడుగు పెట్టడం వల్ల కాదు, మన అదృష్టం బాగుండి కేసు గెలిచాం. అది ఇంటి కోడలు కాకుండా ఉండుంటే మన వాడికి 25 లక్షల కట్నం ఎక్కువ వచ్చేది. అది నిజమే. అయితే మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఈ పెళ్లి పెటాకులు చెయ్యాలి, కోడలికి విడాకులు ఇవ్వాలి. విడాకులా? నిన్న పెళ్ళైన జంటకు ఇవాళ విడాకులంటే చట్టం ఒప్పుకోదమ్మా. గ్యాస్ స్టవ్ లీక్ అయ్యి నిప్పంటుకుని కోడలు చచ్చిపోయింది అనుకోండి, చట్టం ఒప్పుకుంటుందా? కాల్ జారి బావిలో పడిపోయింది అనుకోండి, చట్టం ఒప్పుకుంటుందా? కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయింది అనుకోండి, చట్టం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. పైగా హత్యా నేరం మీ మెడకు చుట్టుకుంటుంది, కలిసి వచ్చిన ఆస్తి కోర్టు చుట్టూ తిరగడానికే సరిపోతుంది. అదంతా మాకు తెలియదండి. మా చేతికి మట్టి అంటకుండా మా వాడికి మళ్లీ పెళ్లి ఎలా చేయాలో అది చెప్పండి. ఇటువంటి నీచికమీనే కుత్తే పనులు చేయాలంటే వీరాస్వామిని ఒకడున్నాడు, అతన్ని వెళ్ళి కలవండి. ఇదిగో అతని అడ్రస్. కలవండి, కలవండి. ఇంటి దగ్గర కాదు, ఆఫీసులో. అట్టయ్య, అట్లాగే చూడండి, ప్రతి పనికి ఒక పద్ధతి అంటూ ఉంటుందండి. ఇట్లా ఫోన్ల మీద పని చేయటం నా స్కూల్ కాదు. అలాగే ఆఫీసులో కలవండి. ఓకే, తెచ్చారా? ఇలా ఇవ్వండి, నా చెట్టు తల్లికి నేనే స్వయంగా ఇస్తానరా. మీరు రండి. అమ్మా కన్నా, ఈ డ్రెస్ వేసుకున్నావేంటమ్మా? ఓల్డ్ ఫ్యాషన్ సీతేష్, నీకోసం అంత ఫారెన్ ఇంపోర్టెడ్ లేటెస్ట్ ఫ్యాషన్ తెప్పించా, వేసుకో. నాకు ఇవే ఇష్టం. నీకు అవే ఇష్టమా? సరే, నాకు అవే ఇష్టం అమ్మా, నాకు అవే ఇష్టం. కన్నానా, ఈ నెయిల్ పాలిష్ చేసుకోరా. ఏంటిది గోరింటాక? అబ్బే బాలేదమ్మా, కడిగేసి కడిగేసి. నాకు ఇదే ఇష్టం. నీకు ఇదే ఇష్టమా? సరే అమ్మా, నాకు అదే ఇష్టం అమ్మా. నీ స్కూలే నా స్కూలు. ఎవర్రా ఈ గుమ్మాలకి పసుపు కుంకాలు పూసింది? అవంటే నాకు అలర్జీ. చచ్చి చండాలంగా లుక్కిపోయింది. నేనే నాన్న, పసుపు కుంకాలు పవిత్రతకు చిహ్నాలు, అలా అనకూడదు. చిన్నప్పుడు నువ్వేమన్నా మైక్ సెట్ మింగేవంటరా? ఆ సౌండ్ ఎట్రా? ఇది పల్లెటూరు కాదు, సిటీ. కాస్త నీ స్కూల్ మార్చుకో. ఎప్పుడో నీ అరుపుతున్న గుండె ఆగిపోతురా. చూడన్నా, ఇక నుంచి నువ్వు నాకు ఏం చెప్పాలనుకున్నా నా చెవిలో మెల్లగా నాకు మాత్రమే వినపడేట్టుగా చెప్పు, సరిపోతుంది. అది ఎంత చెప్పగానే అంత స్కూల్ మార్చుకున్న వాళ్ళంటే నాకు ఎంత ఇష్టమో. కాలేజ్కి టైం అయింది. అవునమ్మా, కాలేజ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నువ్వే డ్రైవ్ చేస్తున్నావుంటగా, డ్రైవర్ ఉన్నాడు కదా. అయినా నువ్వు డ్రైవ్ చేస్తుంటే నా గుండె తడ తడతల్లా ఆడిపోతుంది. ఇగో ప్లే గ్రౌండ్ లో ఎండలో పడి ఆడపక్క, ఆరోగ్యం పాడైపోతుంది. అబ్బో, నా బిడ్డ కాళ్ళలో పుల్ల గుచ్చుకుంది. రేయ్, అర్జెంట్ గా డాక్టర్ని పిలవండి. అమ్మా, ఇవాళ నువ్వు కాలేజ్ మానేయమ్మా. అబ్బా ఏం నాన్న, చిన్న పుల్ల గుచ్చుకుంటే ఊరికి హడావుడు చేస్తున్నావు. నీకు హడావుడు గానే కనిపిస్తుంది. సర్లే, నేను వెళ్ళొస్తాను. అలాగే, ఇదిగో ఇదిగో కారు మాత్రం డ్రైవ్ చేయబాక. అయ్యా, కార్పెట్ క్లీన్ చేసింది ఎవరా? నేనేనయ్యా. ఏ నొప్పిగా ఉందా? మరి నా బిడ్డ ఎంత గిలగిల్లాడిపోయి ఉంటుందిరా.
బిడ్డ కంటూ నీళ్లు కనపడ్డాయంటే నీ కంట్లో నెత్తురు చూస్తా. జాగ్రత్త. నమస్కారం. నమస్తే. 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 నమస్కారం. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ చుట్టు పొలిగాడు ఎవడరా? ఇప్పుడే. మరి చుట్టేంటి, ఈ డ్రెస్ ఏంటి, చెవిలో గుబిలు తీసేవాళ్ళగా ఇవి పెట్టేంట్రా? నా గురించి ఏమనుకుంటున్నావు? జైల్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు నేను మామూలు వాడిని కాదు, కల్లలేకని. అంటే పిల్లల్ని పిల్లను అవునో కాదో కానీ కరెక్ట్ గా కొండ పూచోళ్ళగా ఉన్నావు రా. మరి అదే, ఒక్క ఛాన్స్ ఇయ్యి, నా పవర్ ఏంటో చూపిస్తాను. పదా ఎన్నడా, ఉనకు సున్నాయాల ఎన్న ఇచ్చి అంత జర్నలిస్ట్ కాలు కాలు పెడుతుడియా? పెడతాచ్చు. వాకే యాభై అమ్మరా ఎమ్మెల్యే సాహెబ్గా బచ్చకు లిఖన పడుతున్నాయాత మగర్ పేపర్ మీద ఫస్ట్ క్లాస్ కాలమే నెంబర్ అనా జాగ్రత్త. గర్దయ్య సార్. వాకే అన్నయ్యా, ఏంటి సెట్ పద్ధతి మార్తే సార్? అసలు తగ్గిరికి ఎందుకు హాయిగా తెలుగు పెట్టుకోవచ్చుగా? మాకు తెలియక, ఇది మన స్కూలు, తెలుగు తెలిసిన వాళ్ళు పెట్టుకున్నాం అనుకో, ఎట్టండి ఎదవ పనులు చేసినందుకు దేనికి ఎంత రేటు వాళ్ళకి తెలిసిపోయి మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు, మన వ్యాపారం పడిపోద్ది. ఇది మన స్కూలు. నమస్కారం. నమస్కారం అండి. నమస్తే. మమ్మల్ని లాయర్ లక్ష్మణరావు గారు పంపించారండి. ఏంటి విశేషం? మీతో మంచి చెడ్డ మాట్లాడదామని. మనతో మంచి ఉండదు, అంతా చెడ్డే. నమస్తే సార్. ఏంటయ్యా? ఉద్యోగం కోసం వచ్చానండి. సార్ నువ్వు అలాగే అర్థమైపోయింది. మీ తప్పు లేకుండా మీ కోడలు తప్పుకోవాలి అంతే కదా? ఈ విషయం మా అబ్బాయికి తెలియకూడదు. మీ అబ్బాయికి తెలియకుండా జరగాలి అంతే కదా? అంతే. ఓ లక్ష అడ్వాన్స్ ఇవ్వండి, పని అయిపోతుంది. ఎలా విడగొడతారు? చెప్తారు. నాకు స్కూల్ ఉంది, దానికి హెడ్ మాస్టర్ నుంచి డిల్ మాస్టర్ దాకా నేనే. అదంతా మీకు ఎందుకండి? అడ్వాన్స్ అక్కడ కట్టాలండి. వస్తాండి. రై ఉద్యోగం కోసం వచ్చారే అని పిలు. ఓకే సార్. నమస్తే సార్. నమస్తే. నీకు ఉద్యోగం ఇచ్చేసానే. నేను ఎవరో చెప్పుకో చూద్దాం. అప్పడాల అప్పలమ్మ. ఏంటి ఉద్దేశం? నన్ను ద మోస్ట్ గ్లామరస్ గర్ల్ ని అప్పడాల అప్పలమ్మ అంటావా? నిన్ను కళ్ళు మూస్తే ఎలా తెలుస్తుంది? కళ్ళు మూస్తే మాత్రం టచింగ్ ని బట్టి టాకింగ్ ని బట్టి చెప్పలేవా? ఓహో అలాగా. నీ కోసం ఇప్పుడు నేను కొన్ని స్పెషల్ ఐటమ్స్ తీసుకొచ్చాను. కళ్ళు మూసుకుని టచింగ్ బట్టి ఏమిటో చెప్పుకోవచ్చు. జాంగ్రీ. వెరీ గుడ్. ఇది మైసూర్ పాక్. వెరీ వెరీ గుడ్. ఇది కోయిలమ్మ కొండ కోన బుల్లెమ్మ ఏలో ఏలో ఎన్నెలమ్మ ఏలానమ్మ నా ప్రేమ ఉయ్యారం ఉయ్యాలు గిహొయ్యాంపుల్లు జంపాలు గి సయ్యా సయ్యా నువ్వలా చేరుకో గుండెలోనా కోలు కోలు కుమ్మారిమ్మ కొండ కోన ఓయమ్మ నా ప్రేమ ఉయ్యారం ఉయ్యాలు గిహొయ్యా
చూడగానే ఒళ్ళంతా దురదలు పుట్టే నిన్ను కొట్టిన తర్వాత హ్యాపీగా ఉంది. అదేంట్రా నన్ను చూస్తే కొట్టాలనిపిస్తుంది ఏంటి? ఇప్పుడు ముంగిస పావును చూసింది అనుకోరా, దానికి కరవాలనిపిస్తుంది. అట్లాగే నిన్ను నీ జుట్టు చూసిన తర్వాత ఆడికి నిన్ను కొట్టాలనిపించింది. అంతేకాదు ఆ జుట్టు కూడా కత్తిరించాలనుంది. అమ్మో ఏంటన్నయ్య ఏమంటున్నాడు? ఏం లేదు నాన్న, నీకు గుండు గీయించాలనుందంట ఆడికి. సంతోషించంగానే ఆ పని చూసుకో. ఏమండి కోడలు నెల తప్పిందండి? తప్పితే తప్పిందిలేవే, వచ్చే సెప్టెంబరో మార్చో రాస్తుంది. అయ్యో కోడలు గర్భవతయ్యిందండి. కోడల్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టారన్న వీరాస్వామి ఇంతవరకు ఆ ప్రయత్నం చేయలేదు. ఒకసారి ఫోన్ చేయండి.
ఓహో నీకు చెప్పలేదు కదూ, ఇందాకే ఫోన్ చేశాను. ఏం చెప్పాడంటే అమ్మా లత, అయ్యోయ్యో కొత్త కొడలివి, పైగా ఒట్టి మనిషి కూడా కాదు, నీకెందుకమ్మా ఈ పనులన్నీ? పర్వాలేదు అత్తయ్యా. అదేంటమ్మా, ఇదే మీ అమ్మ అయితే నీ చేత ఈ పనులన్నీ చేయిస్తుందా? అంతేలే, ఎంతైనా అత్త అత్తే గాని అమ్మ అవుతుందా? అత్తయ్యా, అరే అరే ఏమిటమ్మా ఇది? తప్పు, అబ్బాయి నువ్వు అలా గుడికి వెళ్ళి పండంటి అబ్బాయి పుట్టాలని దేవుడికి మొక్కుండి. ఈ పనులన్నీ నేను చూసుకుంటానుగా, వెళ్ళండి. ఆడపిల్లకి పెళ్ళయ్యాక అత్త వస్తుంది, కానీ నాకు అమ్మ వచ్చింది. నా అంత అదృష్టవంతురాలు మరొకరుండరు. వెళ్ళరామ్మా. ఏంటి మట్రా? అది మన స్కూల్ కాదు. 10 లక్షలు ఇస్తాను. ఆ మాట ఏంటంటే ఎందుకో కొంత ఆశ కలుగుతుందయ్యా. అని 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 వేసుకోనియా, ఈ కలనాయకున్నాడు కదా. సరే సరే అంటే కాదు, ఆ వ్యక్తి రేపు ఉదయం 7 గంటలకల్లా ఫారెన్ వెళ్ళిపోతున్నాడు. రేపు ఉదయం 7 గంటల్లోపు చంపకపోతే నాకు చాలా నష్టం. ఇదిగో అడ్వాన్స్, చంపాల్సిన మనిషి అడ్రస్. ఓకే. అవును రే, ఎట్ చంపుతావరా తమ్మయ్యా? అవన్నీ కల్నాయక్ వదిలే. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి స్కూటర్ తీసుకొస్తాను. నమస్కారం అండి. నమస్కారం అండి. తాజ్ మహల్ దారేటో చెప్పరు. తాజ్ మహల్? తాజ్ మహల్ ఆగ్రాలో కదండి ఉండేది. అబ్బే లేదండి, హైదరాబాద్ లో ఉన్న తాజ్ మహల్ కి దారి అడుగుతున్నాను. హైదరాబాద్ లో తాజ్ మహల్ లేదండి. వస్తానండి. లత, ఎవరతను? ఎవరోనండి, తాజ్ మహల్ కి దారి ఎటు అని అడిగాడు. తాజ్ మహల్ ఆగ్రాలో ఉంటుందని చెప్పాను, కాదు హైదరాబాద్ లో తాజ్ మహల్ కి దారి చెప్పమన్నాడు. అతను ఎవరో మెంటల్ కేసు అయింటాళ్ళే, వచ్చి కూర్చో, వెళ్దాం. రే తమ్మయ్యా, ఈ మాట నమ్మి వాళ్ళకి మాట ఇచ్చాను రా, ఇప్పుడు నువ్వేం చేయబోతున్నా? బాంబు. బాంబు? నీకు బాంబు రేటింగ్ కూడా వచ్చేటరా? మరి అంతే కల్నాయ కంటే ఏంటి అనుకుంటున్నావు? ఏమనుకుంటున్నానో తర్వాత చెప్తాను, కానీ ఒక్కసారి నమూనా చూపించు. ఇది కూడా తెలీదు, స్కూలు స్కూలు చెప్తా ఉండో. ఇక ఇది ఉంది కదా, ఇది దీన్ని తీసి పారేసి 10 లెక్క పెట్టాలి. చెప్తా ఉండు. చూసావా, 1, 2, 3, 4, 5 6, 7, 8, 9, 10. కల్లాయికు బాంబు, ఒకటి 2, 3, 4, 5. సార్, మీ బార్ కట్టేశారు, ఒక బ్రాండీ బాటిల్ ఉంటే ఇస్తారా? వాట్? వీడెవడో గానే అయిపోయాడు. బెగ్గింగ్ సార్, ఓన్లీ బ్రాండీ, ఒక్క ఫుల్ బాటిల్. ఇఫ్ నాట్ ఆఫ్ బాటిల్, గెట్ అవుట్. ఇప్పుడు బెగ్గింగ్ కాదు సార్, డిమాండింగ్, వన్ ఫుల్ బాటిల్. యు రాస్కల్. చాలా బాగుంది ఫోటో. లవ్ ఫోటో మెచ్చుకున్నాడు కదా, ఫుల్ బాటిల్ ఏంటి, టోటల్ గా భార్య రసిచ్చేస్తాడు. ఇది 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 నా లవర్ ఫోటో, ఎందుకు టచ్ చేసావు చెప్పు, లేదా చంపేస్తా. నువ్వు నాకు అర్థం కావురా, ఈ అమ్మాయి నా కూతురయ్యా. Yes, she is my own daughter. Full pot. Hey, Mabagaru, come on, come on. Nannu divichu. Orni, nilo ee vichu kodu undentra? Nen divinchanu. Divinchakapothe kaallu, kaallu, kaallu patti lagistanu. Talla pagilichestam. Full pot liste divistha.
వాట్ఫుల్ బాటిల్ మామగారు టోటల్ గా బారే ఇచ్చేస్తా. అయితే నా ఫుల్ దీవెన్లు లే లే. ఏ దాసు అల్లుడు అల్లుడు ఇప్పుడేం చూసావు చిన్నెలు? ముందు ముందు చూపిస్తాడు రకరకాల చిన్నెలు. చిన్నెలు నీకు తెలీదు మావా. తాగు కమర్కమా తాగు తాగు తాగు. బాసు ఏంటి దాసు? ఏం కూరలు వండమంటారు సార్? ఏం వండుదాం అనుకుంటున్నావు? ఏమనుకుంటామండి? మటను, చికెను, ఫిష్, ఫ్రాన్స్, పిట్ట మాంసం. అవే వద్దు. మరి ఏం వండమంటారు సార్? ఎలక. నువ్వు సరిగ్గానే విన్నావు. ఎలక వండు. ఎలక వండి నువ్వు తిను. ఎలక వండి నేను తినాలా? ఎంత బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నాయిరా నీకు. నువ్వు అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు? సార్ పోస్ట్. అరే నువ్వా, లోపలికి రామ్మా. ఏమిటి సడన్ గా వచ్చావు? మాట్లాడమ్మా. ఉభయ కుశలో పరి, ఇక్కడంతా క్షేమం. అక్కడ నువ్వు చిన్నయ్య క్షేమం అని తెలుస్తాను. ఇక్కడ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. అమ్మా నాన్నలు ఎలా ఉంటారు నాకు అత్త మామల వల్ల తెలిసింది. నన్ను అంత అప్యాయంగా చూసుకుంటున్నారు. అంతా నీ అదృష్టం తల్లి. ఇకపోతే ముఖ్యమైన విషయం, నీకు త్వరలో మేనల్లుడు పుట్టబోతున్నాడు. అంటే నేను మామయ్య కాబోతున్నాను అన్నమాట. నువ్వు అవునన్నా కాదన్నా, నా ముత్తుల మేనల నుండి నేనే పెంచుతాను. ఎవరితో నేను మాట్లాడుతున్నావు? ఇంకెవరితో రా, చెల్లయ్యతో. ఏంటి ఇంతకు ముందు ఇక్కడే కూర్చుందే? చెల్లయ్య ఉత్తరం రాసిందన్నయ్య. ఉత్తరమా? నేను ఇంకా చెల్లయ్య వచ్చిందనుకుని అన్నయ్య చెల్లయ్య తల్లి కాబోతుంది. హ్యాపీగా ఉండాలి కానీ కళ్ళలో ఆ నీళ్ళు ఏమిట్రా? నా కళ్ళలో కాదన్నయ్య, నీ కళ్ళలో ఉన్నాయి నీళ్ళు. వెళ్ళిపోదామండి, పాపం అత్తయ్య గారు ఒక్కళ్ళే అన్ని పనులు చేసుకోవాలి. బాగుంది, నువ్వు పనులు చేయకూడదని అమ్మ బయటికి పంపిస్తే ఆవిడ అక్కడ కష్టపడుతుందా, నువ్వు ఇక్కడ బాధపడుతున్నావా? కాసేపు కూర్చుని వెళ్దాం. ఉండు, హనీమూన్ ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. నమస్కారం. కొంచెం తాజ్మహల్ దారి ఎక్కడ చెప్తారా? చూడు మిస్టర్, హైదరాబాద్ లో తాజ్మహల్ లేదని ఇదివరకు ఒకసారి చెప్పాను. దాదా మళ్ళీ తాజ్మహల్కి దారి అడుగుతున్నాడా? అవునండి. అనుమానమే లేదు, వీడు ఖచ్చితంగా మెంటల్ కేసు. అంతేనా, లేకపోతే ఒంటరిగా ఆడాలుంటే గొలుసులు తెంపుకుపోయే బాపత. ఆడి మొహం, ఇదిగో తీసుకో. రెండు అల్లుడు గారు రండి, మా అమ్మాయి చిత్రన్న మీకు పరిచయం చేస్తా. చిత్రన్న? నిజంగా? అరే నిజంగానే. నాకు సిగ్గేస్తుంది. అమ్మో దాసు, అబ్బా నాకు సిగ్గేస్తుంది. ఓరిని, నీ దగ్గర ఈ శకలు కూడా ఉన్నాయంట్రా? నువ్వు నాకు అర్థం కావురా రే. రెండల్లుడు గారు రండి, మీతో మా అమ్మాయి పెళ్లి ఈ రోజు ఫైనలైజ్ చేస్తాం. కూర్చోండి, మా అమ్మాయిని తీసుకొస్తాను. నాతో పెళ్లికి ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుందా? ఒప్పుకోకపోతే ఒప్పిస్తాం. అమ్మాయి, అమ్మాయి, అమ్మా కెరసమాయలుందా? ఒంటి మీద పోచుకు తగలేసుకుంటాను. పోనీ చాంతాడుందా? ఉరి పోచుకు చస్తాను. ఎంత కావాలి? డబ్బా, చీచి చీచి డబ్బావడి కావాలమ్మా. నాకు ఫ్రీగా బ్రాందీ పోసే మగానుభావుడు ఒకడు ఉన్నాడని చెప్పానే, అతన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి. అంటే నీ తాగుడు కోసం నన్ను తాకట్టు పెట్టావా? నువ్వేమన్నా అనుకో,
అతన్ని నేను తీసుకొచ్చాను, నువ్వు పెళ్లి చేసుకు తీరాలి. నువ్వెవరినో తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటే ఎలా చేసుకుంటా అనుకున్నావు? అమ్మమ్మ నా మాట వినమ్మా. విను, నువ్వు నా మాట వినకపోతే అతనికి నేను పాకీ కట్టాలి. అంతకంటే నువ్వు తాళి కట్టించుకో. నాన్న, ఇన్నాళ్ళు నీ తాగుడు భరించాను, నీ వాగుడు భరించాను, ఈ రోజు తాకట్టు పెట్టావు, రేపు తాచా నమ్మకం ఏమిటి? అమ్మా, నేనంత చండాలుణ్ణి కాదమ్మా. నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవాల్సిందే. నా సంపాదనతో బతికే నీకు నా పెళ్లి గురించి శాసించే అధికారం లేదు. ఈ ఇంట్లో ఉంటే నాకు రక్షణ కూడా లేదు. గుడ్ బై. ఎందుకో అమ్మా, అమ్మా ఆగమ్మా, నా మాట వినమ్మా. అమ్మా నా మాట వినమ్మా. ఆగమ్మా నా మాట విను. ఈ మెంటల్ గడి సెంటిమెంట్ దెబ్బతింది. ఒరే నారాయణ, నువ్వు ఫినిష్ రా. బాబు, ఇలా జరుగుతుంది అనుకోలేదు. గుడ్, వెరీ గుడ్. నీ కూతురులో అంతమే కాదు, పొగరు కూడా ఉంది. ఐ లైక్ ఇట్, ఐ లవ్ ఇట్. చెప్పగానే ఒప్పుకుంటే నేను చేసుకునేవాడిని కాదు. కాదన్న పిల్లని దారికి తెచ్చుకోవడంలోనే తెలియంది. ఇప్పుడు నాకు నువ్వంటే గౌరవం, నీ కూతురంటే ప్రేమ పెరిగిపోయాయి. ఓకే, గుడ్. ఓరే నాయను, నువ్వు నాకు అర్థం కావురా దేవుడు. సౌండ్ వస్తుందా? దుప్పట్లో నేనున్నాను కదా. నువ్వా ఇక్కడ కిందకి వచ్చావు? అక్కడ ఉంటే డేంజర్. అంతేకాదు, నిన్ను మెచ్చాను, మనసిచ్చాను, అందుకే వచ్చాను. ఒంటరి కుర్రాడి దగ్గర ఉండటం ఒంటికి మంచిది కాదు. ఏం పర్వాలేదు, నీ మీద నాకు నమ్మకం ఉంది. నీ మీద నాకు నమ్మకం లేదు.
చిరువువ పరువాల వల్ల పువ్వ జువ్వు 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 కారాల వల్ల కన్నువ్వ విరహాలు విరబూసి చిరి చూపులు తమకాలు చెలరేగే ఎదలో ఎల్లో కట్టెలు పేర్చడం పూర్తి అయిపోయిందండి. ఈ తాజ్మహల్ గారి ఫోటో తీసుకెళ్లి ఆ కట్టెల మీద పడేశారనుకోండి, కాపురం తగలడిపోద్ది. ఎలా? మరి అదే స్కూల్ అంటే పడుకోండి. ఈ ఫోటో తీసుకెళ్లి మీ కోడలు బీరువాలో పెట్టండి, మీ అబ్బాయి చూస్తాడు. మాజీ ప్రేసికి తాజా ముద్దులు. శ్రీవారు నేను రెడీ. అరే మీరేంటి ఇంకా రెడీ కాలేదు? సినిమాకి టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వండి సార్. అదేంటి కళ్ళు ఎర్రగా ఉన్నాయి? కంట్లో నలకబడింది. నేను తీస్తాను, ఉండండి. అక్కర్లేదు, కంట్లో నలకబడితే తీయచ్చు, కానీ నల్లగుడ్డే నలుకైతే కన్ను తీయటం కట్టే వేరే మార్గం లేదు. ఏంటి అదోలా మాట్లాడుతున్నారు? ఏం లేదు, నిన్న రాత్రి మీ పుట్టింటికి వెళ్ళాలని ఉందన్నావుగా, సూట్ కేసు పంపిస్తాను. నిజంగా పంపిస్తారా? ఎంత మంచివారు. ఏమిట్రా ఏమిట్రా నువ్వు అనేది? కోడలు ఇలాంటి పని చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. వెళ్ళాం మీద నిందలు వేసే కర్మ వాడికేమిటి? ఆ కుర్రాడు కోడలతో 2-3 సార్లు మాట్లాడటం కూడా చూశానంటున్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? దాన్ని వెంటనే ఇంట్లోంచి పంపించేయండి. అది ఒక్క క్షణం కూడా నా కంటి ముందు ఉండడానికి వీల్లేదు. దాన్ని ఏంటి అందరూ అదోలా ఉన్నారు? నేను పుట్టింటికి వెళ్తున్నానని బాధగా ఉందా? 2 రోజుల్లో వచ్చేస్తానుగా. అత్తయ్య ఏ కోడలికి నా అంత అదృష్టం పట్టదు, మీ కోడలు అయినందుకు నా మీద నాకే అసూయగా ఉంది. పుట్టింటికి వెళ్తున్నావా? నీ ప్రియుడితో లేచిపోతున్నావా? ఎన్నాళ్ళ నుంచి సాగుతుందే నీ రంకు?
కన్న కూతురి కన్నా నిన్ను ఎక్కువగా చూసుకున్నానే, నా కొడుక్కి ఇంత ద్రోహం చేస్తావా? నేనే చేశానండి. తాజ్మహల్ కి దారి చెప్పమని అడిగిన వాడు ఎవడు? నాకు తెలీదు. నీతో మాట్లాడుతున్నవాడు నన్ను చూసేసరికి ఎందుకు వెళ్ళిపోయాడు? వీడి ఫోటో నీ బీరువాలోకి ఎలా వచ్చింది? ఇంకా బుకాయిస్తావు ఎందుకే? నీకు వాడికి మన పెళ్లి కాక ముందే సంబంధం ఉంది. ఇప్పుడు కూడా వాడిని కలుస్తూనే ఉన్నావు. నా కళ్ళబడేటప్పటికి తాజ్మహల్ కి దారి అడిగాడని అబద్ధం చెప్పాడు. అలా ఎందుకు అడిగాడు? వాడి ఫోటో నా బీరువాలో ఎందుకుందో నాకు నిజంగా తెలియదండి. నా కొడుకు మంచివాడు కాబట్టి నిన్ను చంపకుండా వదిలేస్తున్నాడు. పోవే, ఇంటి నుంచి బయటికి పోవే. సంబంధం వాడితో తెగిపోయి ఆగండి. ఏంటండి ఇది? కొడల్ని కొట్టి చంపుతారా? అడిగే దిక్కు లేదు కదా అని చెప్పి ఆడపిల్ల మీద చేసుకుంటారా? దిస్ ఇస్ సో మచ్. ఏంటన్నా? ఏంటి గొడవ? నువ్వేం భయపడద్దు, నాతో చెప్పు. ఏం భయపడిపోక, నీ అత్తమామలు నేను కొట్టి చంపుతున్నా చెప్పు. వాళ్ళని కటకటాలా కట్టిస్తా. లేదండి, వాళ్ళు నన్ను కన్న కూతుర్లా చూసుకుంటున్నా. అయితే నీ మొగుడు నిన్ను బాధలు పెడుతున్నా చెప్పు, కోర్టు గడిపిస్తా. లేదండి, ఆయన దేవుడితో సమానం. మరి అంతా మంచివాళ్ళు అయినప్పుడు ఈ గొడవంతా ఏంటమ్మా? నా కర్మ నా తెలరాదు. అంటే ఆ కుర్రాడితో నీకు నిజంగానే అక్రమ సంబంధం ఉందా? ఆ సారీ ఉంటే చెప్పమ్మా, నాకు చెప్పు. నువ్వేం భయపడద్దు, కన్న తండ్రిలాగా కడుపులో పెట్టుకుంటాను, సర్దుబాటు చేస్తాను చెప్పు. అయ్యో నాకేం తెలియదండి, నేనేం పోయరగదు. నన్ను నమ్మండి, నాకు తెలియదని ఎలా నిరూపించుకోవాలో నాకు అర్థం కావడం లేదు. మీ అన్నయ్య వస్తున్నాడు, ఆ దొంగ ఎడుపులు ఆపు. చూడు, మీ అన్నయ్యతో వెళ్ళిపో, ఇక్కడేమీ జరగనట్టే వెళ్ళిపో, మళ్ళీ తిరిగి రావద్దు. చూడమ్మా, మీ అన్నయ్య చాలా పరువు గల మనిషమ్మా, ఈ సంగతి తెలిసిందంటే గుండెకు చస్తాడు. వెళ్ళాక ఎవరితోనైనా లేచిపోతావో, ఎందులోనైనా పడి చస్తావో నీ ఇష్టం. ముందు కళ్ళు తుడుచుకుని చావు. వస్తున్నాడు రా బాబు, రా. నమస్కారం. రాబోయేరా, చెల్లెలు నెల తప్పిందని తెలియగానే ఆగమేఘాల మీద నువ్వు వస్తావని తెలుసు. కోడలు పుట్టింటికి వెళ్ళాలని ఉంది అని అడిగింది, పంపిస్తున్నావు. ఇందులో నువ్వే వచ్చా? అది బావగారేమిటి అదిలా ఉన్నారు? పెళ్ళం పుట్టింటికి ఎడుతుందని బెంగేమో. కరెక్ట్ కరెక్ట్, అంతే ఉంటుంది. అమ్మా నువ్వు తొందరగా బయలుదేరు, మళ్ళీ వచ్చి వచ్చేస్తుంది. ఏంటి బాబు అటు చూస్తున్నా, నేనెవరనే? అబ్బే, వీళ్ళ కొంచెం డిస్టెన్స్ రిలేషను. పేరు వీరాస్వామి. బయలుదేరమ్మా. వెళ్తున్నానండి. వెళ్తున్నాను అనకూడదమ్మా, వెళ్ళొస్తాను అనాలి. చిన్నతనం కదా, తెలీదు. ఆడపిల్లలు పుట్టింటి నుంచి వస్తుంటే ఏడుస్తారు. నువ్వేంటమ్మా పుట్టింటికి వెళ్తూ ఏడుస్తున్నావు? నా వద్దు, సంతోషంగా వెళ్ళు. వస్తామండి. రామ్మా. పరిష్కారం కాదు, సమస్యను చంపాలి కానీ మనం చావకూడదు. అసలు అసలు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏమైందో చెప్పు. ఏమైందంటే ఇది కాకతాళీయంగా జరిగింది కాదు, ఎవరో కావాలని చేసిన పని. నువ్వు మీ అన్నయ్యకి చెప్పకుండా చాలా తప్పు చేసావు. ఈ విషయం మీ అన్నయ్యకి చెప్తాను. అన్నయ్య బ్రతుకుండటం నీకు ఇష్టం లేదా? లతా, నా కళ్ళల్లో నీళ్లు చూస్తే అందుకు కారణం తెలిస్తే అన్నయ్య అగ్ని పర్వతంలో బద్దెలవుతాడు, నా మీద నిందలు వేసిన వాళ్ళని నరికేస్తాడు. అయితే అన్నయ్యకు ఉరిశిక్ష పడుతుంది. అయితే ఇప్పుడేం చేద్దాం చెప్పు. నా నుదుటి రాత ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది. అన్నయ్యకి మాత్రం ఈ విషయం చెప్పనని మాట ఇవ్వు. సరే పద.
తలరా తల రాయటం బ్రహ్మదేవుడి స్కూల్ అయితే వాటిని తిరగర రాయటం నా స్కూల్ అయ్యా. అసలు తిరిగిందండి. ఏంటి ఫోన్ పుడిచేవులో ఉంటే సౌండ్ ఎడం చెవులు వస్తుంది. ఇవాళ మన ఇంట్లో బాదం చెట్టుకి 32 ఆకులు తాలిపోయి. నీ బొంధ నీ శబ్దం నీ పిండాకుడు ఏంటంటే నోరు పారేసుకుంటారు. నిన్ను కాదయ్యో మగుడు, ఇక్కడ నా చెవుల్ని చిప్స్లా కొరుకు తినే శాల్తి ఒకటి దొరికిందిలే, ఆ చెప్పు ఎందుకు ఫోన్ చేసావు? మన ఇంట్లో నల్లపిల్లి నాలుగు పిల్లలు పెట్టింది, అందులో 2 మగవి 2 ఆడవి. నా చెవుని కుమ్మరి పురుగులా తినేస్తున్నావురా? నేనా? సారీ నిన్ను కాదయ్యా, చెప్పు తొందరగా ఎందుకు ఫోన్ చేసావు? మరేం లేదండి, మీ దయ వల్ల కోడలు శాశ్వతంగా ఇంట్లోంచి వెళ్ళిపోయింది, కొత్త కోడలు తెచ్చుకుంటున్నావు, మీరు తప్పకుండా పెళ్లికి రావాలి. మరి సారీ, శుభకార్యాలకి రాకూడదని చిన్నప్పుడే ఒట్టు పెట్టుకున్నాను. అయ్యయ్యో, కొత్త కాంట్రాక్ట్ ఏమైనా ఉంటే కాంటాక్ట్ చెయ్యి. మన ఇంటి కప్పులకి బూజు పట్టింది. నీ అప్ప బూజు పట్టక కాజు పడుతుంటరా? ప్రపంచంలో అర్థమైన విషయాలని నా చెవిలో చెప్పినా. చెవులోంచి రక్తం కూడా వచ్చేస్త కదట్రా నిన్ను. చెవులేకి ఎక్కడి నుంచి అన్నయ్యా? మీ చెల్లెలు ఏం చెప్పలేదా? అత్తింట్లో విషయాలు పుట్టింట్లో చెప్పే నీచ సంస్కారం నా చెల్లెలకు లేదు. మొగుణ్ణి మోసం చేసే సంస్కారం మాత్రం ఉంది. ఏం చేసింది? ద్రోహం చేసింది. దోషం ఎవరిది? మీ చెల్లెలిది. తలెత్తి మాట్లాడు. తల దించుకునేలా చేసింది మీ చెల్లెలు. మీ చెల్లెలు, మీ చెల్లెలు అంటున్నావు. లత నీ భార్య. భార్య కాదు, బజారు మనిషి. నా చెల్లెల మెళ్ళలో నువ్వు కట్టిన తాళి నేను తెంపకూడదనే నిన్ను వదిలిపెడుతున్నాను. మీరు నన్ను కొట్టండి, నరకండి, చంపండి,
నేను చెప్పేది మాత్రం నిజం. మీ చెల్లెలకు ఇంకొకరితో అక్రమ సంబంధం ఉంది. ఆగు, నీ పతిరత చెల్లెలకి అక్రమ సంబంధం ఉన్నది ఈ కుర్రాడితోనే. నా చెల్లెలకి తప్పటి అడుగులు వేయటం నేర్పానే గాని తప్పుడు అడుగులు నేర్పలేదు. నా చెల్లెల మీద నాకు నమ్మకం ఉంది. అయినా నీకోసం నా చెల్లెలు నిప్పు అని నిరూపిస్తాను. ఇందులో ఏదో మోసం ఉంది, కుట్ర ఉంది. అదేమిటో, ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో తెలుసుకుని అపనిందలకుండా బట్టలు కొడతాను. ఈలోగా పెళ్లి ప్రయత్నాలు చేశారో మీ శవాల దగ్గర కొన్న బట్టలు కొడతాను. జాగ్రత్త. తండగా నేనున్నానమ్మా. నిన్ను అనుమానించడం అంటే నన్ను నా పెంపకాన్ని అవమానించడమే. నిప్పుకు తుప్పు పట్టిందని నింద వేసిన నిప్పు నిప్పేనమ్మా. వాళ్ళు వేసిన మచ్చ వాళ్లతోనే తుడిపిస్తాను. అపనిందలకుండా బద్దలు కొడతానని చెప్పి మరీ వచ్చాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. కాళ్ళు కరిగి కన్యాదానం చేసిన నాకు కళ్ళు తుడిచి కాపురానికి పంపడం ఎలాగో తెలుసమ్మా. నా ఇష్టమే మా నాన్న ఇష్టం, నా స్కూలే మా నాన్న స్కూల్. ఏడ్చావులే, సరేగాని అమ్మాయికి ఒక ఫారెన్ సంబంధం చేద్దాం అనుకుంటున్నారా? అలానే ఉంటది, కానీ ఈలోగా మన అమ్మాయిని ఎవరైనా లవ్ చేస్తే? ఆ చేస్తాడు, నాకు స్కూల్ ఉంది. దానికి 8 మాసం నుంచి డ్రిల్ మాస్ దాకా నేనే ఫీజులు తీస్తా. వీడు వస్తున్నాడు, నా జుట్టు కత్తిరించినా కత్తిరిస్తాడు. ఓ నేను ఇప్పుడు నా చెవిలో పనికిరాని విషయాలను కొసుకొసలాడి నా చెవులు చిల్లులు పొడి చేస్తాడు. నువ్వేం చెప్పదలుచుకున్నావు చెప్పుకోరా, చెప్పుకోవా, చెప్పుకోవా. మన అమ్మాయి గారు ఎవరో కురోడ్తోటి పార్క్ లో మైనే టార్కియా అమ్మయ్య ఒక్క ముక్క కూడా నేను పెంచలేదు. ఈ దెబ్బకి తట్టుకోవాలంటే ఈ స్కూలే బెటర్ అనమాట. ఏంటమ్మా కారు పంపించేసి నడుచుకుంటూ వస్తున్నావు? రోజు కారు లో వెళ్ళడం రావడం బోర్ డాడీ, అందుకే వాళ్ళు నడిచొస్తున్నా. అమ్మయ్యా అన్నయ్య, ఈ కుర్రాడు పుట్ట అమ్మాయి పుస్తకంలో ఎందుకుందంట? ఏముంది లవ్? లవ్ లేదు. కూతుర్ని బల్లో వేసుకున్న ఈ కాలు కాలు కీలు కీలు ఇరిసేయమని మనోళ్ళకి చెప్పు. Ha!
దాన్ని ఎందుకు కొట్టాను? తాజ్ మహల్ కు దారి చెప్పమని ఎందుకు అడిగావు? నీ ఫోటో నా చెల్లెల బీరువాలోకి ఎలా వచ్చింది? నా ఫోటో ఈవిడి బీరువాలోకి వచ్చిందా? పచ్చని సంసారం కూల్చేసి అమాయకుళ్ళా నటించు. సమాధానం చెప్పకపోతే నీకు ఇక్కడే సమాధి కడతాను. నిజంగా నాకేం తెలియదు సార్, నేను నిరుద్యోగిని. ఒకరోజు ఉద్యోగం కోసం ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాను. నువ్వు చెయ్యాల్సిన పని ఏంటంటే ఈ ఫోటోని బాగా చూడు. ఈ జంట ఎక్కడ కనపడ్డా ఈ నొదిరేసి ఈ పిల్ల సెపరేట్ గా ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళి ఏమండే తాజ్ మహల్ కి దారేటండి అన్నాడు. ఎందుకండి? ఆ చెబుతారు ఆ స్కూలే స్కూలు. అలాగే జీతం కోసం కక్కుర్తిపడ్డాను కానీ జీవితాలతో ఆడుకుంటున్నాను తెలియజేశాను సార్. మీ చేత ఈ పని చేయించే నీచుడెవరు? వీరాస్వామి. రవి, రవి అన్నయ్య. ఏమిట్రా ఈ రక్తం? ఏమిటి ఈ గాయాలు? ఏమిటి ఏమైంది? కొట్టించాడు. ఎవరు? రాధ వాళ్ళ. ఎందుకు? రాధను ప్రేమించారని. కాళ్ళు కడగాల్సిన అల్లుండి ఒళ్ళు కోణం అయ్యేలా కొట్టిస్తాడా? వాడి పేరేమిటి? వీరస్వామి. వీరస్వామి! అందుకే నా స్కూల్లో వస్తున్నా. నీ స్క్రూల్ ఓడదీస్తాను, నీ స్కూల్ కూలగొడతాను. ఏం చేస్తావు? శత్రువుని చెప్పి కొడితేనే విజయం. అందుకని చెప్పే కొడతాను, చెప్పుతో కొడతాను. నువ్వు కుట్ర చేసి నా చెల్లెల్ని నేనే చేయి పట్టుకుని శాశ్వతంగా పుట్టింటికి తీసుకొచ్చేలా చేశావు. నీ అంతట నువ్వే ఆ సంసారాన్ని సరిదిద్దేలా చేస్తాను. అది నీ వల్ల కాని పని. వల్ల కాదంటే నిన్ను వల్ల కాటికి పంపిస్తాను. అంతేకాదు, నువ్వు చేసిన వెధోపని ఇంకొకటి ఉంది. నీ కూతుర్ని ప్రేమించాడని నా తమ్ముడిని కొట్టించావు. అతని తమ్ముడు అని సంగతి తెలీదు. ఇప్పుడు తెలిసింది కదా, మర్యాదగా వాళ్ళిద్దరికి పెళ్లి చేయి. పెళ్ళా? నా కూతుర్ని నీ తమ్ముడికి చచ్చ చేయను. చేయకపోతే చస్తావు. నీ కూతురికి నా తమ్ముడికి పెళ్లి నేను జరిపిస్తాను. నీ కళ్ళెదురుగానే తాళి కట్టిస్తాను, నీ చేత్తోనే అక్షింతలు వేయిస్తాను. విజయ్, నన్ను నా స్కూల్ని తక్కువ అంచనా వేస్తున్నావు, దెబ్బైపోతావు. నాకు తెక్కరేగిందంటే రెచ్చిపోతా, రెచ్చిపోతే చచ్చిపోతావు. జాగ్రత్త. అవును రే, ఆడొచ్చి నా బుర్రే పగల కొట్టచ్చు కదా, మరి ఇట్టా చేసాడంటరా? అటు స్కూల్ ఏమై ఉంటదంట? వీడేదో కొత్త స్కూల్ తెరిచాడు అన్నయ్యో. నువ్వు స్కూల్ ముసే అన్నయ్య, స్కూల్ ముసే, స్కూల్ ముసే, స్కూల్ ముసే, స్కూల్ ముసే.
మీ బాస్ వీరాస్వామికి నాకు గొడవలు వచ్చినాయి. వాడు ఎలాగో నన్ను కొట్టమని మీకు చెబుతాడు. వాడు చెప్పటం, మీరు రావటం, ఈ ఆలస్యం అంతా ఎందుకని నేనే అడ్వాన్స్ అయి ముందుగా చూపు చూద్దామని వచ్చా. షాకులకి పాపం ఈ పిల్ల ఎంత విలవిల్లాడిపోతుందో. Oh.
ఇచ్చ కట్టుకుని ముత్తైదువులతో పశు కొంకాలు తీసుకొస్తున్నాడు. సరే కొత్త స్కూల్లా ఉంది. ఏంట్రా మన వాచ్మెన్ గారు ఆడికి సెల్యూట్ కొడుతున్నాడు. మన స్కూల్ సిలబస్ మారిందో ఏమో. ఏంట్రా మన గుండాగాడు ఆడికి రెడ్ కార్ పెట్టేస్తున్నాడు. స్కూల్ మూసాయి, స్కూల్ మూసాయి, నోరు మూసాయి. ఎందుకు వచ్చావు? బియ్యాని కయ్యానికి కాలు దువ్వే ధైర్యం లేదా? మీ అమ్మాయి రాధ మా తమ్ముడు రవి ప్రేమించుకున్నారు. మీరు పెద్ద మనసు చేసుకుని వాళ్ళ పెళ్లికి అంగీకరించాలి. అంగీకరించాలి, నేను చస్తే అంగీకరించను. పెట్టావు రాధ, మా అన్నయ్య ఎంత మర్యాదగా మాట్లాడుతుంటే మీ నాన్నేంటి గెట్అవుట్ అంటాడు. ఏంటి ఇంకా ఇక్కడ నిలబడ్డావు? గెట్అవుట్ గెట్అవుట్. మీరు నన్ను తిట్టండి, కోపం వస్తే కొట్టండి, అంతేకాని ప్రేమించుకున్న రెండు పసి హృదయాలను మాత్రం దూరం చేయకండి. యూజ్లెస్ ఫెలో, డేక్ సమకమడ. మ్యారేజ్ ఒప్పుకొని చావరా? ఏంటా లుక్కు బ్యాడ్ ఫేస్ వేసుకుని? అదేంటి ముత్తైదో మీద చేస్తున్నాడు? మీ నాన్నకి ఏమైనా హై బీపీ ఉందా? నువ్వే అనుకోకమ్మా, పెద్ద ఆయన కోపంలో ఏదో చేయొచ్చాడనుకో, ఆశీర్వచనం కోసమనే సర్దుకుపోవాలి మనం. బావగారు ఎంత మంచివారు. వీరాస్వామి గారు, మీ అమ్మాయి సంప్రదాయబద్ధంగా అచ్చం 16 అణాల తెలుగింటి ఆడపడుచులా ఉంది. అలాంటి అమ్మాయి మా ఇంటికి కోళ్లగా రావాలని మా ఆశ అందుకే మీరు నన్ను తిట్టినా, పసుపు కుంకాలు తీసుకొచ్చిన ముత్తైదుకును కొట్టబోయినా నాకేం కోపం రావట్లేదు. మీరు ఎప్పుడమ్మంటే అప్పుడు వచ్చి అగ్గాలు పెట్టుకుంటాం. ఆ పసుపు కుంకాలు అక్కడ పెట్టి పదండి అమ్మా, వస్తామండి. పెళ్లి ఒప్పుకోరా ముద్ర చచ్చిరాడా? తోలు వెళ్ళేస్తా, పిడత ముఖం విధవా, నీ కళ్ళ కారం కొట్ట. మీ నాన్నకి లోబీపీ కూడా ఉందా? మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? మొన్న ఒకసారి నాకు దెబ్బలు తగిలితే తానే హాస్పిటల్ జాయిన్ చేశాడే. సర్లే వస్తాను. అన్నీ అన్నీ ఆ లాస్ట్ ముత్తైదు ఆ చివరి ఏం చెప్పింది? అదేదో పూత కోత కూసిందిరా నాన్న. ఏంటమ్మా? అవునడి తెలుసుకుంటా. బావగారిని ఎందుకు అలా అవమానించావు? అది వాడికి నాకు చిన్న తగు ఉందిలేమ్మా, అందుకే నిన్ను వాడి తమ్ముడికి ఇచ్చేయాలనుకుంటున్నాడు. ఏమిటా గొడవ? అదే ఆడు అంత మంచోడు కదమ్మా. అవును, మొన్న రవికి దెబ్బలు తగిలితే హాస్పిటల్లో నువ్వే జాయిన్ చేసావట కదా. ఏంటి నేను ఆడిని ఆసుపత్రిలో చేర్పించానా? అంటే చేర్పించలేదా? ఏమో చేర్పించానేమో. డాక్టర్ ఫీజు కూడా నువ్వే ఇచ్చావట కదా. నేనా? ఓహో ఇచ్చానేమో. అంత మంచివాడివి ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యావు? అంతేనమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి. షీడ్ స్కూల్ ఏంటో అర్థం కావట్లేదు, అంత అంధకారం అయోమయంగా. మరి అందుకే నువ్వు స్కూల్ మూసాయి, స్కూల్ మూసాయి, నువ్వు నోరు మూసాయి. ఒకసారి ఆ కోత కూసా ఉంటే చంపుతా. నువ్వేంట్రా పిచ్చిగా కూడు పెట్టింది. బిల్లు తగులు పెడుతున్నారేంటి? మర్యాదగా బిల్లు కట్టండి. వాళ్ళేమో తాగుబోతులు, వీడేమో మెంటల్ కేసు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. ఆ ముసలాయన ఎందుకుంటే మీకు బాగా బలం ఉంది కదా, నన్ను కొట్టండి. ఒరే ఈ వెరైటీ ఏంట్రా, నువ్వు తనటం మానేసి అడిగి తనించుకుంటావేంట్రా అడ్డగాడిదా? నువ్వు నాకు అర్థం కావురా. నన్ను కొట్టండి, కమాన్ కమాన్ కొట్టు. బ్యూటిఫుల్ షాట్, కమాన్ ఇక్కడ. గాడ్ గాడ్
చిన్న చిన్న కామెడీ ఫైట్లు అనుకున్నాను, ఇలా సీరియస్ ఫైట్లు కూడా చేస్తావురా? అప్పుడేమో అలా అర్థం కాలేదు, ఇప్పుడేమో ఇలా అర్థం కాలేదు, ఇప్పుడు నిన్ను అసలు ఎలా అర్థం చేసుకోవాలరా? తీసుకోమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బావ గారు? ఇవాళ శ్రావణ శుక్రవారం, మా ఇంటికి రాబోతున్న కోడలికి చీర పెట్టడం మా సాంప్రదాయం అమ్మా. ఇంత మంచి మనసున్న మిమ్మల్ని మా నాన్న ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడో, మా పెళ్లికి ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఒకవేళ నువ్వు సొంత కుదురు కాదేమో. రవి ఏటా మాటలు? ఒక మాట అనే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించుకుని మరీ అనాలి. సొంత కూతురైతే నీకెందుకు, పెంపుడు కూతురైతే నీకెందుకు? రాధ మనసులో అనవసరంగా అనుమాన బీజం నాటావు. ఇప్పుడు ఆ అనుమానం పెరిగి పెద్దదై రేపు తండ్రిని నిలదీసి అడిగితే ఎన్ని గొడవలతో ఆలోచించావా? నువ్వు వాడి మాటలేం పట్టించుకోకమ్మా. నీ తండ్రి నీ సుఖం గురించి ఆలోచించడం లేదేమిటా అని డౌట్ వచ్చి పాపం అలా అనుంటాడు కదా. వస్తావమ్మా. నా స్కూల్ మించిన స్కూల్ లేదు. పంచి కట్టుకుని మొత్తం ఎదురు తొక్కుచాడంటే ఈసారి నా స్కూల్లో ఏం గంట కొట్టాడో ఏంటరా? మరందుగా స్కూల్ మూసే, స్కూల్ మూసే, నోరు మూసే. మిస్టర్ వీరస్వామి, నీ కంచుకోట మంచులా కరిగిపోయే మాత్ర వేశాను, వెళ్ళి చూసుకో. అమ్మో, నా గుర్తు నేను చేయలేదు కదా అమ్మా. అమ్మా అమ్మా, అమ్మా ఏంటలా ఉన్నావు? నానా, ఈ ఆస్తి ఎవరి కోసం? నీకోసమే. ఈ మెడలు మిద్దలు ఎవరి కోసం? నీకోసమే. ఇవన్నీ నాకెందుకు? అది ఏంటమ్మా పిచ్చి ప్రశ్న? నువ్వు సుఖంగా ఉంటావని. నేను రవిని పెళ్లి చేసుకుంటే ఇవన్నీ లేకపోయినా సుఖంగా ఉంటానంటే నమ్మరే? అది అది నానా, నాకు విషయం చెప్పండి. నేను నిజంగా మీ కడుపునే పుట్టానా? మాట్లాడు, నీ కడుపులో ఎలా పుడుతుంది కడుపున కదా పుట్టే. కరెక్ట్ కరెక్ట్, నా కడుపు ఎట్ట పుడుతుంది అది నిజమే. అమ్మా, నువ్వు నా కడుపున పట్టలేవు. ఆ విషయం బావగారు చెప్పారు. ఏం చెప్పాడు? నువ్వు నా కన్న తండ్రివి కాదని, నేను నీ కడుపున పుట్టలేదని నువ్వే ఒప్పుకున్నావు కదా. అసలు దీనికి అంతటి కారణం నువ్వు. నా కడుపును పట్టలేని నాతోనే కమిట్ చేయించేస్తాడరా నిన్ను. నేను సొంత నౌ కన్నా పెంపుడు నౌ కన్నా తమరికి డౌట్ వచ్చిందా నిన్ను? ఎడా పెడా వాయించేస్తాను కదరా. అసలు విజయ్ గారు అర్థం కాని స్కూల్లో ఎదురు వచ్చేస్తున్నాడు. నువ్వు స్కూల్ మూసాయి, స్కూల్ మూసాయి, నువ్వు మూసాయి. మరి అంటే విజయ్కి టఫ్ ఫైటింగ్ ఇవ్వాలంటే నీ స్కూల్ పనిచేయదు. మరి అయితే ఇప్పుడు ఏంటో దారి? విజయ్ ఆటలు కట్టించాలంటే గురువుల సలహాలు తీసుకోవాల్సిందే. గురువుల వాళ్ళెవరు? రాజు చెప్తా. ఇలాగే ఒకసారి హీరోను చిత్తు చేయలేక కైకాల సత్యనారాయణ నా దగ్గరికి పరిగెత్తుకుంటూ. కైకాల సత్యనారాయణ? ఆయన ఎవరు సార్? చరిత్ర చెప్పింది వీడు. నాగభూషణం, నేను నీకంటే సీనియర్ని, నేను సలహా ఇస్తాను. సీనియర్ అయితే పెద్ద గొప్ప. నాగభూషణం, రాముడు భీముల్లో నేను ఎన్టీఆర్ని కొట్టాను తెలుసా? కొట్టావు. ఆ తర్వాత ఎన్టీఆర్ నిన్ను కొట్టలే? నన్ను ఎన్టీఆర్ కొట్టాడు. నువ్వు ఏ నచ్చే తనున్నావి? అది తప్పదు, హీరో కదా. అంటే ఫైనల్ గా విలన్స్ కు తన్ను తప్పమన్నమాట. వీరస్వామి అయ్యా, నేను చెప్పినట్టు చే. రాముడు భీముల్లో ఎన్టీఆర్ ని చంపాలని అతను చెప్పినట్టు దీని చేశాను. ఆ దెబ్బతో ఎన్టీఆర్ ఖతమైపోవాల్సింది. కానీ ఆ పాపిస్ట్ మేకలు రోడ్డు కట్టంగా రావడం వల్ల బతికిపోయాడు. రోడ్డు మీద మేకలు అడ్డంగా రాకుండా చూసుకుని నువ్వు కూడా విజయ్ జీపినట్టు తీయించేసి. చిన్న నట్టు విజయ్ ఆట కట్టు. ఈ ఐడియా సూపర్ హిట్. సార్ వస్తాను సార్, వస్తానండి. దాసు. ఏంటి బాసు? నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? అందరూ ఏడుస్తున్నా. డెడ్, నో ప్రాబ్లం. నీ దగ్గర ఈ కొయ్యారాలు కూడా ఉన్నాయంటారా? ఓహో,
నువ్వు నా చేత తాళి కట్టించుకుని పల్లకి ఎక్కాలి. అప్పుడే నీ శివ నాన్న వాడెక్కుతాడు. ఫాదర్ డెత్, డాటర్ మ్యారేజ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ వెరీ రేర్ ముహూర్తం. పైగా అందరూ ఏడుస్తున్నారు. ఇంతకంటే మంచి ముహూర్తం దొరకదు. ఒక పక్క మా నాన్న పోయి నేను ఏడుస్తుంటే. షట్ అప్. మీ నాన్న నిన్ను నాకు తాకట్టు పెట్టాడు. ఎవరు ఎవరు? బాయ్ ఫ్రెండ్? బాయ్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండా? హీరో? 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 కొట్టు కొట్టు కొట్టు. పని పూర్తయిన తర్వాత మళ్ళీ వచ్చి మీ స్కూల్లో ఎల్కేజీలో చేస్తా, వస్తా.
ఏమిటవి? శుభలేఖలమ్మా. శుభలేఖల మీ నాన్న సంగతి నీకు ఎప్పటికైనా అర్థమైందా? నువ్వేం భయపడకమ్మా, ఎవరు అడ్డం వచ్చినా మీ పెళ్లి నేను జరిపిస్తాను. అదిరా కరెక్ట్ గా సరిగ్గా సరిపోయింది. నీ అనుమతి ఆశీర్వాదంతో రవిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. మా పెళ్లికి నువ్వు ఒప్పుకోకపోతే నిన్ను కాదని గడప దాటి నీ మనసు నొప్పించే ఉద్దేశం నాకు లేదు. కానీ నా మనసు ఏమిటో గ్రహించకుండా నాతో మాట మాత్రమైనా చెప్పకుండా శుభలేఖ లేచావు. అందుకే నేను రవిని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాను. నువ్వు శుభలేఖలు అచ్చువేయించకుండా ఉంటే గడప దాటేదాన్ని కాదు. ఇట్లు నీ కూతురు రాధ సలహా ఇచ్చింది. మరి నేను అప్పుడే చెప్పాను చివరికి నిత్యాను. వచ్చేస్తాడు అసలే నాగభూషణ దెబ్బకి కోపం కొంచెం ఉంది. ఈడు వచ్చి చెవులు పట్టుకుంటాడే చెప్పు. ఎక్కడికి వెళ్ళిందో చెట్టో ఇక్కడ పెళ్లి చేసుకు వస్తున్నారు ఏమో. అదే రామాలయంలో రామాలయంలో పెళ్లి చేసుకుంటా. అమ్మయ్యా ఒక్క ముఖం కూడా వినపడలేదు. అరే తమ్మయ్య అన్నయ్య కళ్యాణ మంటలు ఎత్తుకుతానా? నా కూతురు ఎక్కడరా? కూతురు పరుగు మనకు జీప్ ఉంది కదా. జీపు కాదు నీ జీప్ ఉంది. వాళ్ళు రాలిపోతాయి ఇంకోసారి జీప్ మాట ఎత్తే వండి. అది కూడా కళ్యాణ మండపం. ఇదిగో మరి అలాగా చూడు బాబు, ఇక్కడ ఏమైనా పెళ్లి జరుగుతుందా? లేదండి. వాడు చెప్తున్న వినిపించుకోరేమండి. అలాగ అర్థమైంది. నువ్వు వెళ్ళు చూడు బాబు. బాబు ఇక్కడ ఎవరైనా పెళ్లి జరుగుతుందా? ఇందాక చెప్పే కదండి లేదని. ఇక్కడ కాదంటరా, రండి రండి. ఎవడు అట్టు కదండి ఇటు ఇటు బాబు ఇక్కడ ఎవరు పెళ్లి జరుగుతుందా? అమ్మో పెళ్లి రామాలయంలో అని చెప్తుంటే బినిసారే పెళ్లి రామాలయంలో జరుగుతుందంట. నేను చెప్పాల్సింది నువ్వు చెప్పావు. అసలు నీ లెవెల్ ఏంట్రా? నేను ఖల్నాయకరా, ఖల్నాయక్ ఏంట్రా? నేను ఖల్నాయక్ అన్నప్పుడు నువ్వు నాలుగ బయట పెట్టవంటి నాలుగ కోసేస్తాను రోయ్. నేను ఖల్నాయక్ అంటే నీకు నీ కూతురికి నా తమ్ముడి చేత తాళి కట్టించాను. అలాగే నా చెల్లెల కాపురం నువ్వే సరిదిద్దేలా చేస్తాను. అంతవరకు ఏం చేస్తానో ఏ స్కూల్లో వస్తానో తెలియక గింజకునిచ్చావు.
అంగమైనది ముంగళ ఉంది అందుకే యమదొంగళగుంది రంగమరదలు రంగుగా ఉంది సంబరానికి సయ్యని అంది Oh!
విజయన్. డాక్టర్, మరో గంటలో మీ చెల్లెలకు సిజేరియన్ ఆపరేషన్ చేయాలి. చేయండి డాక్టర్. కేసు చాలా కాంప్లికేటెడ్గా ఉంది. ఆపరేషన్ చేసినా డాక్టర్, బిడ్డకేం ప్రమాదం లేదు. తల్లి విషయం చెప్పలేదు. ఛాన్సెస్ ఆర్ 50-50. మరేం భయం లేదని చెప్తారమ్మా డాక్టర్ గారు. అన్నయ్య, అమ్మా, డాక్టర్ చెప్పిందంతా విన్నాను. అన్నయ్య, నేను ఆయన చూడాలి. నువ్వు చెడిపోయిందనివి కాదు, తెలివితివి అని ఆయన నాతో చెప్పాలి. తీసుకురావు. అలాగేనమ్మా, నేను వెళ్ళి బావగారిని తీసుకొస్తాను. ఇంకా గంట టైం ఉంది, తర్వాత చేయొచ్చు ఆపరేషన్. ఎవర్నా? అయ్యుంటావు. నీ బాసుని మర్యాదగా వచ్చే చిత్రని నాకు అప్పచెప్పమను, లేకపోతే ఈ పిల్లకి నేను ఆపరేషన్ చేస్తాను. అవుట్. ఇదిగో నీ కూతురు. నీ కూతురికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. గుడ్ బై. అల్లుడు, ఏం జరిగింది అల్లుడు? నువ్వు ఒక బేవార్స్ గడివి, నీ కూతురు ఒక పదార్ది. సరే, ఏం జరిగింది చెప్పు. ఏం జరిగిందో నీ కూతురుని అడుగు. ఇంతక్క ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, నాకు ఇష్టం లేకపోయినా నువ్వు సుఖపడతావు కదా అని సరిపెట్టుకున్నానమ్మా. మరి ఇప్పుడు ఇదేంటి? నా మీద అనుమానం వచ్చిందా? నిప్పు లాంటి నీ మీద అనుమానం వచ్చిందా? ఎందుకు వచ్చింది తల్లి? ఒకరోజు మేము ఇద్దరం బిర్లా మందిరికి వెళ్ళాం. అక్కడికి ఒకడు వచ్చి తాజ్ మహల్ కి దారెట్టు అని అడిగాడు. తాజ్ మహల్ కా? తాజ్ మహల్ కి దారెట్టు అని అడిగాడా? తెలియకడిగా ఉంటాడు. అలా 2-3 సార్లు ఆయన చూస్తుండగా అడిగాడు. నిజంగా దారి తెలియక అడుగుంటాడు? ఆ తాజ్ మహల్ గడి ఫోటో నా బీరువాలో దొరికిందన్నా. ఇప్పటికైనా అర్థమైందా నీ కూతురికి వాడికి సంబంధం ఉందని? అల్లుడు, ఇప్పుడు అర్థమైందయ్యా. ఇదంతా మీ అన్నయ్య ఆడిస్తున్న నాటకం. మా అన్నయ్య ఆడించిన నాటకం? ఎందుకు పగ? ఎందుకు 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 చెప్తాయ్యా? కానీ నా కూతురికి అన్యాయం చేయనంటే చెప్తాను. సరే చెప్పు. నీ చెల్లెల మీద మీ బావకు అనుమానం వచ్చేట్టుగా చేసింది నేనే. నేనే తాజ్మహల్ డ్రామా ఆడిచ్చాను. అనుమానం వస్తుంది కదా అని ఫోటో అమ్మాయి బిరువలో పెట్టించాను. అంతే, ఫోటో చూశాడు, అనుమానం పడ్డాడు, నీ చెల్లెల్ని వదిలేశాడు. వీరస్వామి, నీ స్కూల్లోనే వచ్చి నీ చేత నిజం కక్కించాను. నువ్వు కూలగొట్టిన నా చెల్లెల సంసారాన్ని నువ్వే నిలబెట్టేటట్టు చేశాను. ఎలా ఉంది కటింగ్? నా కూతుర్ని అనుమానించటం, ఇంటికి పంపించేయటం, ఇదంతా డ్రామా అనమాట. మోసం దగ్గర. ఎవరిదిరా మోసం? రాస్కెల్! దేవతలంటే నా భార్యను అనుమానించాలే చేశావు. నిన్ను ప్రాణాలతో వదలను. నిన్ను? నన్ను? ఓరు కవయ్య, నన్ను చంపుతారట అంటే ఈ దరిద్ర పంచే మంది మీ అమ్మ నాన్న. అవును, ఆళ్ళు కోరితేనే నీ సంసారాన్ని పాడు చేశా. చెయ్యి, మీ కడుపున పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను. ఇక్కడి నుంచి మీకు నాకు ఏ విధమైన సంబంధం లేదు. గుడ్ బై. గురుజీ, గురుజీ, లతమ్మని ఆ శాడిస్ట్ గారు బంధించాడు. చిత్రమ్మను వాడికి అప్పగించకపోతే లతమ్మను చంపేస్తాడంట. విజయ్, వెల్కమ్. చిత్రని తెచ్చావా? నేను చిత్రని పెళ్లి చేసుకోవాలి. ఆఫ్టర్ ఆల్, చిత్ర కోసం చెల్లెల్ని చంపుకోకు. నా మాట విను.
ఇచ్చిన మాట ప్రకారం నువ్వు నాకు మేనాలు ఇచ్చావు, నేను మీ ఆయన్ని తీసుకొచ్చాను.